హాయ్ స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అవర్ టోఫిల్ క్లాస్ ఈ వీడియోలో మనం ఫోర్త్ క్లాస్ స్టూడెంట్స్కి లిజనింగ్ సెషన్ వన్ టోఫిల్ క్లాస్ గురించి తెలుసుకుందాం ముందుగా కొన్ని వర్డ్స్ని వాటికి సంబంధించినటువంటి మీనింగ్ని ఆ వర్డ్స్ని సెంటెన్స్లో ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం ఈరోజు ఒక బ్లేరులో భాగంగా ఇచ్చినటువంటి వర్డ్స్ ప్లేయింగ్ క్యాచ్ అంటే క్యాచ్ ఆట ఆడడం త్రోయింగ్ అండ్ క్యాచింగ్ ఏ బాల్ విత్ సంబన్ ఎవరితో ఒకరితో బాల్ని వేయడం పట్టుకోవడం ఈ విధంగా చేస్తూ బాల్తో ఆటలాడడాన్ని ప్లేయింగ్ క్యాచ్ అంటారు వి హ్యాడ్ ఫన్ ప్లేయింగ్ క్యాచ్ ఇన్ ద బ్యాక్ యార్డ్ ఈ వర్డ్ సెంటెన్స్లో ఎలా ఉపయోగించాలో చూడండి వి హ్యాడ్ ఫన్ ప్లేయింగ్ క్యాచ్ ఇన్ ద బ్యాక్ యార్డ్ వీ హ్యాడ్ ఫన్ ప్లేయింగ్ క్యాచ్ ఇన్ ద బ్యాక్ యార్డ్ వి హ్యాడ్ ఫన్ ప్లేయింగ్ క్యాచ్ ఇన్ ద బ్యాక్ యార్డ్ ఓకే సెకండ్ వర్డ్ బ్రైట్ బ్రైట్ అంటే మంచి ప్రకాశవంతంగా ఉండడం ఫుల్ ఆఫ్ లైట్ ఆర్ షైనింగ్ స్ట్రాంగ్లీ పూర్తిగా లైటింగ్తో ఉండడం అలాగే స్ట్రాంగ్గా వెలుగుతూ ఉండడం అంటే ప్రకాశవంతంగా ఉండడం ఈ బ్రైట్ అనే వర్డ్ని సెంటెన్స్ ఎలా ఉపయోగించాలో చూడండి ద సన్ ఈజ్ బ్రైట్ ఇన్ ద స్కై డ్యూరింగ్ ద డే ద సన్ ఈజ్

క్యాంటీన్ అంటాం హోటల్ అంటాం అలాంటిదే కెఫే కూడా ఈ కెఫే అనే వర్డ్ని సెంటెన్స్లు ఎలా ఉపయోగించాలో చూడండి వి వెంట్ టు ఎ కెఫే ఫర్ ఐస్ క్రీమ్ ఆఫ్టర్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్ వి వెంట్ టు ఎ కెఫే ఫర్ ఐస్ క్రీమ్ ఆఫ్టర్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్ వి వెంట్ టు ఎ కెఫే ఫర్ ఐస్ క్రీమ్ ఆఫ్టర్ ప్లేయింగ్ ఇన్ ద నెక్స్ట్ వర్డ్ ట్వింకిల్ ట్వింకిల్ అంటే మెరుస్తూ ఉండడం టు షైన్ విత్ ఏ ఫ్లికరింగ్ ఆర్ స్పార్క్లింగ్ డైట్ అంటే ఆరుతూ ఎలుగుతూ మినుకు మినుకుమంటూ మెరుస్తూ ఉండడాన్ని ట్వింకిల్ అంటారు ఈ ట్వింకిల్ అనే వర్డ్ని సెంటెన్స్లో ఎలా ఉపయోగించాలో చూడండి లుకేట్ ద స్టార్స్ ట్వింకిల్ ఇన్ ద నైట్ స్కై లుకేట్ ద స్టార్స్ ట్వింకిల్ ఇన్ ద నైట్ స్కై లుకేట్ ద స్టార్స్ ట్వింకిల్ ఇన్ ద నైట్ స్కై

వి మేడ్ ఏ విష్ అపాన్ ద స్టార్స్ మన నిద్రపోయే ముందు కొంతమంది ఆ నక్షత్రాలను చూస్తూ చిన్న కోరికలు కూడా కోరుతూ ఉంటారు బిఫోర్ గోయింగ్ టు బ్యాడ్ వి మేడ్ ఎ విష్ అపాన్ ద స్టార్స్ నెక్స్ట్ వర్డ్ ఈజ్ నైట్ నైట్ అంటే రాత్రి ద టైమ్ బిట్వీన్ సన్సెట్ అండ్ సన్ రైజ్ సూర్యోదయానికి సూర్యాస్తమయానికి మధ్య ఉన్నటువంటి సూర్యాస్తమయానికి సూర్యోదయానికి మధ్య ఉన్నటువంటి సమయాన్ని నైట్ అంటాం నైట్ అనే వర్డ్ సెంటెన్స్లలో ఉపయోగించాలో చూడండి ఐ లైక్ టు రీడ్ స్టోరీస్ బిఫోర్ బెడ్ టైమ్ ఐ లైక్ టు రీడ్ స్టోరీస్ బిఫోర్ బెడ్ టైమ్ నెక్స్ట్ స్కై స్కై అంటే ఆకాశం ద స్పేస్ అబౌవ్ ద ఎర్త్ వేర్ ద సన్ మూన్ అండ్ స్టార్స్ ఆర్ ఆకాశంలో అంటే భూమికి పైన సూర్యుడు చంద్రుడు స్టార్స్ ఉండేటటువంటి ఆ ప్రదేశాన్ని స్కై అంటారు స్కై అనే వర్డ్ సెంటెన్స్ ఎలా ఉపయోగించాలో చూడండి ద స్కై ఈజ్ బ్లూ డ్యూరింగ్ ద డే అండ్ డార్క్ ఎట్ నైట్ ద స్కై ఈజ్ బ్లూ డ్యూరింగ్ ద డే అండ్ డార్క్ ఎట్ నైట్ ద స్కై ఈజ్ బ్లూ డ్యూరింగ్ ద డే అండ్ డార్క్ ఎట్ నైట్ నెక్స్ట్ వర్డ్ లాంచ్ లాంచ్ అంటే మనం రాకెట్ని కానీ ఏదన్నా ఒక వస్తువుని ఆకాశంలోకి పంపించడాన్ని లాంచ్ చేయడం అంటాం టు సైన్ సంథింగ్ లైక్ ఎ రాకెట్ ఇన్ టు ద ఎయిర్ లాంచ్ అనే పదాన్ని సెంటెన్స్లో ఎలా ఉపయోగించాలో చూడండి వి వాచ్డ్ ద రాకెట్ లాంచ్ ఇన్ టు స్పేస్ వి వాచ్డ్ ద రాకెట్ లాంచ్ ఇన్ టు స్పేస్ రాకెట్ ఏ వెహికల్ దట్ కెన్ ట్రావెల్ ఇన్ టు స్పేస్ అంతరిక్షంలోకి వెళ్ళేటటువంటి ఒక వెహికల్ని వాహనాన్ని రాకెట్ అంటారు వి బిల్ట్ ఏ పేపర్ రాకెట్ అండ్ ప్రిటెండెడ్ టు ఫ్లై టు ద మూన్ వి బిల్ట్ ఏ పేపర్ రాకెట్ అండ్ ప్రిటెండెడ్ టు ఫ్లై టు ద మూన్ స్పేస్ ద వేస్ట్ సీమింగ్లీ ఎండ్లెస్ ఏరియా బియాండ్ యాత్స్ అట్మాస్ఫియర్ మన ఆకాశం పైన అంతులేనటువంటి ఆ ప్రదేశాన్ని స్పేస్ అంటారు అంతరిక్షం అంటున్నాం తెలుగులో

ఈ వర్డ్స్కి సంబంధించినటువంటి ఇప్పుడు కొన్ని ఆడియో క్లిప్స్ని విందాం ఈ వర్డ్స్ మనం నేర్చుకున్నటువంటి ఒకాబులరీ వర్డ్స్ ప్లేయింగ్ క్యాచ్ బ్రైట్ కెఫెట్ ట్వింకిల్ స్టార్స్ నైట్ స్కై లాంచ్ రాకెట్ స్పేస్ వీటికి సంబంధించినటువంటి కొన్ని ఆడియో క్లిప్స్ని విని దానికి సంబంధించినటువంటి సెంటెన్స్ని మనం గుర్తించాలి ఇప్పుడు చూడండి మన లిజనింగ్ ప్రాక్టీస్లో మనకి ఒక త్రీ పిక్చర్స్ అయితే ఇక్కడ ఉంటాయి ఈ త్రీ పిక్చర్స్లో ఏబీసీ అనే ఈ త్రీ పిక్చర్స్లో మనకి ఒకటే రైట్ ఆన్సర్ అవుతుంది అది ఏంటనేది మనం తెలుసుకోవడానికి ముందుగా ఆడియో క్లిప్ను వినాలి ఈ ఆడియో క్లిప్ని విని ఈ ఆడియో క్లిప్ ఆధారంగా ఏబీసీడీలో ఏ ఈ మూడిట్లో ఏది రైట్ ఆన్సర్ గుర్తించండి ముందుగా ఆడియో క్లిప్ వినండి లిసన్ టు ది ఆడియో లుక్ ఎట్ ఆన్సర్ మై ఫ్రెండ్స్ ఆర్ ప్లేయింగ్ క్యాచ్

బాల్తో ఆటలాడుతున్నటువంటి ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారనేది ఏలో ఉన్నారా బీలో ఉన్నారా సీలో ఉన్నారా అనేది ఒకసారి గమనించండి ఏది రైట్ ఆన్సర్ అవుతుంది మీరు ఆన్సర్స్ అవడం కదా చూద్దాం ఎస్ ఆర్ రైట్ ఏ పిక్చర్లో బాయ్స్ ఇద్దరు వారు ప్లేయింగ్ క్యాచ్ ఆడుతున్నారు అంటే బాల్ బంతి ఆట ఆడుతున్నారు అనమాట సో మై ఫ్రెండ్స్ ఆర్ ప్లేయింగ్ క్యాచ్ అండ్ దే ఆర్ ఎంజాయింగ్ దెమ్జెల్స్ అనే సెంటెన్స్కి సరైన ఆన్సర్ ఆప్షన్ ఏ next second sentence sambandhinchinadundi audio clip venandi listen to the audio look at the pictures and select the correct answer the sun is shining brightly and its warm rays fill the sky the sun is shining brightly and its warm rays fill the sky the sun is shining brightly and its warm rays fill the sky okay the sun is shining brightly అండ్ ఇట్స్ వామ్ రేస్ ఫిల్ ద స్కై ద సన్ ఈ షైనింగ్ బ్రైట్లీ అండ్ ఇట్స్ వామ్ రేస్ ఫిల్ ద స్కై అంటే ఆకాశంలో సూర్యుడు ప్రకాశవంతంగా మెరుస్తున్నాడు అతని యొక్క కిరణాలు ఆకాశమంతా ఉన్నాయి నిండి ఉన్నాయి అని దీంట్లో సూర్యుడు మెరుస్తూ ఉన్నటువంటి సూర్యుడు సన్ ఎక్కడ ఉన్నాడు ఏలో ఉన్నాడా బీలో ఉన్నాడు సీలో ఉన్నాడా చూడండి ఆన్సర్ ఏంటో చూద్దాం ఎస్ ఆప్షన్ సిలో మనకి ఇక్కడ బ్రైట్ స్కై బ్రైట్ సన్ ఉన్నాడు సో ద దసాన్ని షైనింగ్ బ్రైట్లీ చూడండి ఈ పిక్చర్లో కూడా ద దసాన్ని షైనింగ్ బ్రైట్లీ అండ్ ఇట్స్ వామ్ రేస్ ఫిల్ ద స్కై ఆకాశంలో చూడు ఎర్రని కిరణాలు పరుచుకొని ఉన్నాయి అండ్ ఇట్స్ వామ్ రేస్ ఫిల్ ద స్కై నెక్స్ట్ ఆడియో క్లిప్ వినండి లిసన్ టు ది ఆడియో Look at the pictures and select the correct answer. My friend and I went to a cafe and we enjoyed delicious treats. My friend and I went to a cafe and we enjoyed delicious treats. My friend and I went to a cafe and we enjoyed delicious treats. My friends and I went to a cafe and we enjoyed delicious treats. Cafe and My friend. అండ్ ఐ వైంట్ టు ఏ కెఫే అండ్ వీ ఎంజాయ్ డెలీషియస్ ట్రీట్స్ నేను నా ఫ్రెండ్ కలిసి కెఫేకి వెళ్ళాం మేము చక్కగా ఉన్నటువంటి రుచికరమైన ఆహార పదార్థాలు తిన్నాము మంచి రుచికరమైనటువంటి ఆహార పదార్థాలు తింటూ ఉన్నటువంటి ఆ ఫ్రెండ్స్ తను అంట ఎక్కడున్నారు ఏ పిక్చర్లో ఉన్నారు ఎస్ ఆప్షన్ ఏదా కరెక్ట్ ఆన్సర్ Next audio clip, Vinande. Listen to the audio. Look at the pictures and select the correct answer. Stars twinkle in the night sky, creating an amazing display. Stars twinkle in the night sky, creating an amazing display. Stars twinkle in the night sky, creating an amazing display. Stars twinkle in the night sky. క్రియేటింగ్ అన్ అమేజింగ్ డిస్ప్లే స్టార్స్ అని నక్షత్రాలు ఆకాశంలో ట్వింకిల్ అంటే మెరుస్తూ ఉన్నాయి ఆకాశంలో రాత్రిపూట ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తూ ఉన్నాయి చూడడానికి చాలా అమేజింగ్గా ఉంది చాలా అద్భుతంగా ఉంది చూడండి ఈ మూడు పిక్చర్లో ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తూ ఉన్నటువంటి పిక్చర్ ఏది ఎస్ ఆప్షన్ ఏలో మనకి స్టార్స్ కనిపిస్తున్నాయి Stars twinkle in the night sky. Stars twinkle in the night sky, creating an amazing display. Next audio clip Winandi. Listen to the audio. Look at the pictures and select the correct answer. Rockets go up into space, zooming through the sky. Rockets go up into space, zooming through the sky. Rockets go up into space.

రాకెట్స్ గోఅప్ ఇంటూ స్పేస్ జూమింగ్ త్రూ ద స్కై ఓకే స్టూడెంట్స్ ఇది ఈరోజు టోఫల్ క్లాస్ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం మరిన్ని వీడియోస్ చూడడం కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ పొందడం కోసం ఐకాన్ క్లిక్ చేయండి